हाय हेलो व्यूअर्स, वेलकम टू नागास गुरुकुलम। ఈ లెక్చర్ వీడియోలో డయోడ్ సిరీస్ క్లిప్పర్ నెగటివ్ క్లిప్పర్ గురించి యొక్క ఆపరేషన్ గురించి చూద్దాం. సో మొదటగా సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఈ విధంగా డయోడ్. సో మనకి ఇది అర్థం కావాలంటే డయోడ్ యొక్క ఆపరేషన్ మొదటగా మనకు తెలిసి ఉండాలి. సో ఇది డయోడ్ డి యొక్క సింబల్. సో మనకు తెలిసిందే డయోడ్ యొక్క ఆపరేషన్ రెండు విభాగాలుగా ఉంటుంది. సో మొదటిది యానోడ్ ఎప్పుడైతే పాజిటివ్ వోల్టేజ్ కనెక్ట్ అయి ఉంటుందో డయోడ్ మనకు ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుందో అప్పుడు డయోడ్ క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు యానోడ్ టు క్యాథోడ్ సిగ్నల్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. ఇంకొక ఆపరేషను ఎప్పుడైతే యానోడ్ నెగటివ్ కనెక్ట్ చేయబడి ఉంటుందో మనకు డయోడ్ అనేది రివర్స్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఓపెన్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ అవుతుందో మనకు సిగ్నల్ అనేది యానోడ్ టు క్యాథోడ్ మధ్య ఫ్లో అవ్వడం ఉండదు. సో ఎప్పుడైతే ఓపెన్ స్విచ్ లేదా హాఫ్ స్విచ్గా యాక్ట్ చేస్తుందో సిగ్నల్ ఫ్లో అనేది యానోడ్ టు క్యాథోడ్ మధ్య జరగదు. సో మనకు ఈ క్లిప్పర్లు అర్థం కావాలంటే ఈ డయోడ్ యొక్క ఆపరేషన్ మనకు తెలిసి ఉండాలి. సో డయోడ్ సింపుల్ స్విచ్గా ఎలక్ట్రానిక్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. ఫార్వర్డ్ బయాస్లో ఆన్ స్విచ్ లేదా క్లోజ్డ్ స్విచ్, రివర్స్ బయాస్లో ఆఫ్ స్విచ్ లేదా ఓపెన్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. సో మనకు ఇది బేసిక్, ఇది తెలిసినట్టయితే మనకు డయోడ్స్ వర్కింగ్ అంతా అర్థమవడం జరుగుతుంది. సో మొదటిగా నెగిటివ్ క్లిప్పర్ చూద్దాం. సో ఇన్పుట్ వేవ్ ఫామ్ సైన్ వేవ్ ఇస్తున్నాము ఈ విధంగా. సో సర్క్యూట్ డయాగ్రామ్కి వచ్చినట్టయితే సో సైన్ వేవ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు ఒక డయోడు, ఒక రెసిస్టరు ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇన్పుట్ విఐ ఇస్తున్నాము, ఇది డయోడ్ డి, యానోడ్ క్యాథోడ్, రెసిస్టర్ ఆర్, అవుట్పుట్ వోల్టేజ్ V0. సో దీని యొక్క ఆపరేషన్ తీసుకున్నట్టయితే సో అవుట్పుట్ వేఫామ్ ఎలా వస్తుందో మనం అనలైజ్ చేసి గీద్దాం. ఓకే, సో డయోడ్ ఆపరేషన్ తెలిసినట్టయితే మనకి ఇది వెరీ వెరీ సింపుల్ అన్నమాట. సో ఇందాక చెప్పిన డయోడ్ ఆపరేషన్ మీకు కనుక అర్థమైతే మీరే ఇది అవుట్పుట్ వేఫామ్ సులభంగా గీయగలుగుతారు. సో ఇక్కడ ఆపరేషను రెండు విభాగాలుగా విభజించవచ్చు, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఓకే ఆపరేషను, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. పాజిటివ్ వోల్టేజ్ ఉన్నప్పుడు మనకు సర్క్యూట్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చూద్దాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నాం కాబట్టి మనకు విఎం వోల్టేజ్ ఉంటుంది, ఇన్పుట్ వోల్టేజ్. సో పాజిటివ్ కాబట్టి మనకి యానోడ్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇందాక మనం చూసుకున్నాము ఎప్పుడైతే యానోడ్ పాజిటివ్ అయితే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇది క్లోజ్డ్ స్విచ్ లేదా ఆన్ స్విచ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డయోడ్ని నేను క్లోజ్డ్ స్విచ్గా రిప్రజెంట్ చేస్తాను. సో ఈ విధంగా ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవ్వడం జరుగుతుందో మనకు ఈ పాజిటివ్ వోల్టేజ్ అనేది అవుట్పుట్కి ఫ్లో అవడం జరుగుతుంది, ఎందుకంటే యానోడ్ క్యాథోడ్ మధ్య కనెక్షన్ ఉంది కాబట్టి స్విచ్ ద్వారా. సో V0 ఈక్వల్ టు VI. సో ఇప్పుడు నేను అవుట్పుట్ వేఫామ్ గీసినట్టయితే ఈ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ 0 to T/2 మధ్యలో నాకు అవుట్పుట్ ఇన్పుట్ ఎలా ఉందో అలాగే రావడం జరుగుతుంది. ఆ తర్వాత డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, సో మనకు సర్క్యూట్ డయాగ్రామ్ అలాగే గీద్దాం. సో డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ మనకి యానోడ్ నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ఇన్పుట్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ హాఫ్ సైకిల్లో. సో డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది, హాఫ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు డయోడ్ హాఫ్ స్విచ్గా రిప్రజెంట్ చేస్తాను, డయోడ్ హాఫ్ అవడం జరిగింది కాబట్టి మనకు యానోడ్ టు క్యాథోడ్ మధ్య కనెక్షన్ లేదు కాబట్టి మనకు సిగ్నల్ అనేది ఇన్పుట్ టు అవుట్పుట్ రీచ్ కాదు కాబట్టి V0 అనేది 0గా ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్. సో ఇప్పుడు దీన్ని నేను గీసినట్టయితే ఈ T/2 to T మధ్యలో అవుట్పుట్ 0గా ఉంది కాబట్టి మనకు ఈ నెగటివ్ పార్ట్ ఆఫ్ ది ఇన్పుట్ అవుట్పుట్లో రావడం లేదు కాబట్టి ఇది నెగటివ్ క్లిప్పర్. సో నెగటివ్ పార్షన్ ఆఫ్ ఇన్పుట్ వేఫామ్ని మనం క్లిప్ చేస్తున్నాం కాబట్టి దీనికి నెగటివ్ క్లిప్పర్ అనే పేరు రావడం జరిగింది. సో అవుట్పుట్ వేఫామ్ సో కంప్లీట్గా గీస్తే ఈ విధంగా పాజిటివ్ హాఫ్ సైకిల్ అలాగే వచ్చింది, నెగిటివ్ హాఫ్ సైకిల్ 0 అయిపోయింది కాబట్టి నెగిటివ్ పోర్షన్ క్లిప్ అయింది. సో ఇది నెగిటివ్ క్లిప్పర్ యొక్క ఆపరేషను.
సో పాజిటివ్ హాఫ్ సైకిల్ 0 to T/2 మధ్యలో డయోడ్ ఆన్ అవ్వడం జరిగింది, ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ T/T2T మధ్యలో డయోడ్ ఆఫ్ అవ్వడం జరిగింది ఎందుకంటే అది రివర్స్ బయాస్ అయింది కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు 0. సో ఇది సమ్మరైజ్డ్ ఆపరేషన్. సో నెగిటివ్ పార్ట్ ఆఫ్ వేవ్ ఫామ్ క్లిప్ అయింది కాబట్టి దీనికి నెగిటివ్ క్లిప్పర్ అనే పేరు రావడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.